కాలంలో నీళ్లు ప్రాజెక్టులు అవసరం ఏంటో బాగా తెలిసినటువంటి వాళ్ళు ఖమ్మం జిల్లా వాసు. నాగార్జున సార్ కెనాల్ని ఇక్కడ తెప్పించుకొని ఇక్కడ ఈ కెనాల్ ద్వారా కొన్ని లక్షల ఎకరాలు పంటలు పండించుకునేటువంటి వాళ్ళు. అలాగనే మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండాల్సినటువంటి అవసరం. భూభాగం మాత్రం మాది మా జిల్లాలోనే ఉండాలి. ఖమ్మం జిల్లా ప్రజానీకంతోనే కలిసి ఉండాలి. అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కూడా మీరు రీహాబిలిటేషన్ అని చెప్పి ఈ భూమి అంతా ఆ రాష్ట్రంలో కలిపితే ఆ రాష్ట్ర ప్రజల యొక్క సంస్కృతి వేరు, జీవన విధానం వేరు, పక్క జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ స్థితిగతులు వేరు, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల జీవన విధానం వేరు. వీళ్ళ స్థితిగతులు, వీళ్ళ సంస్కృతి, వీళ్ళ జీవన విధానం, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా ఈ జిల్లా ప్రజానీకం బాగా అర్థం చేసుకొని కలిసిమెలిసి సహజీవనం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వాళ్ళకి ప్రతి సంవత్సరం వచ్చే ఉత్పన్నమైనటువంటి అన్ని సమస్యలను పరిష్కారం చేసేటువంటి నైపుణ్యం ఈ జిల్లా యంత్రాంగానికి ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి వీటితో ఏమాత్రం పసుకునేటువంటి మీ జీవన విధానంలో తీసుకొని వచ్చి సడన్గా వాళ్ళు ఆ రాష్ట్రంలో కలిపితే వాళ్ళ జీవితాలు అల్లకల్లోలం అవుతాయి, అభద్రతాభావానికి లోనవుతారు, తరతరాలుగా ఎదురు చూస్తున్నటువంటి జీవన స్థితిగతులు వాళ్ళన్నీ కూడా మారుతున్నటువంటి పరిస్థితులు అవి కూడా అందుకోలేకుండా దూరం అయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి మానవత్వవాదంతో కూడా మీరు ఈ ప్రాంతాన్ని కానీ ఈ భూభాగాన్ని కానీ కోరవద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.